చదువు నేర్పిన గురువుపై ఉన్న అభిమానం ఓ ప్రభుత్వ పాఠశాలకు మెరుగైన వసతులు సమకూరేలా చేసింది. పలువురికి ఆదర్శంగా నిలిచిన ఈ మహత్తర కార్యం దర్శి మండలం కొత్త వెంకటాపురం ప్రాథమిక పాఠశాలకు వరమైంది. ఇటీవల ఈ పాఠశాలలో టీచర్గా నియమించబడిన 1998 డిఎస్సికి చెందిన చింతా తిరుపతి రెడ్డి గతంలో రాజంపల్లిలో తన యాజమాన్యంలో ఓ ప్రైవేటు పాఠశాలను నడిపారు. అప్పట్లో తన వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న దేశ విదేశాల్లో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గుర్రం సుబ్బారావు, పణిదప వెంకటరావు, కాలువ అనిల్ కుమార్, చేరెడ్డి కోటేశ్వరరావు, మల్లెపోయిన శ్రీకాంత్ 5 మంది ఉమ్మడిగా కొత్త వెంకటాపురం ప్రాథమిక పాఠశాలకు అవసరమైన 60,000 విలువైన 10 బెంచీలను విద్యార్థుల కోసం బోకరించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు దాతలను అభినందించారు. Like, share, subscribe, and get notification.